G20 అంటే ప్రపంచంలోని టాప్ 20 దేశాల సదస్సు. కానీ దీనికి కొంతమంది అతిథులను కూడా పిలుస్తున్నారు. 63 దేశాలకు సంబంధించిన అతిథుల్ని పిలిచారు. 63 దేశాలు పిలిస్తే దాదాపు 52 దేశాలకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి? విశాఖపట్నానికి. రాడిసన్ హోటల్లో సదస్సు జరగబోతుంది. వాళ్ళు ఇది దేశంలో రాష్ట్రానికి ప్రతిష్ట కాదా? కానీ ఈ వార్తలకి ఈనాడుకు కానీ జ్యోతికి కానీ మనసొప్పలేదు. సాక్షిలోనేమో అడ్వర్టైజ్మెంట్ ద్వారా హైలైట్ చేసుకున్నారు. అది పక్కన పెడితే దీనికి వ్యతిరేక కథనాలు మాత్రం జ్యోతి వండి వార్చి వడ్డిస్తోంది. ఏమని? వెళ్ళేదారిలో సున్నాలు వేస్తున్నారు, వెళ్ళేదారిలో పరదాలు కడుతున్నారు అంటూ. ఒక పెళ్ళికి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా చుట్టూత, ఎందుకు ఒక కళ్యాణ మండపం దగ్గర కూడా చుట్టూత క్లాత్ కడతారు. ఎందుకని? ఆ ప్రదేశానికి వరకు ఉన్నటువంటి షీల్డ్. రెండవది, అక్కడ మురికి వాడలు కనబడనీయకుండా చేయడానికి చేస్తున్నారు. అది తప్పు అవుతుందా రైట్ అవుతుందా? మురికి వాడలు అనేటువంటిది ఏమన్నా జగన్ వచ్చిన తర్వాత మురికి వాడలు పెట్టాడా పోనీ అక్కడ? మెయిన్ ఏమవుతుంది, ఆ టైంలో రోడ్ల మీద తిరిగేటటువంటి సందులు గబక్కన ఏ వెహికల్ రోడ్డు మీదకి వచ్చేసిందంటే ప్రాబ్లం అవుతుంది. కొన్ని కొన్ని చోట్ల కంట్రోల్ చేయలేము మనం. దాన్ని కోసం సెట్ చేస్తుంటారు. దాన్ని ఒక పెద్ద బూతుగా చూపించి అదే సందర్భంలో G20కి ఉన్నటువంటి విలువని, రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని పరువు తీసే తరహాలోనే వార్తలు రాయడం అన్నటువంటి సిగ్గుచేటు జర్నలిజం.